సార్, మొన్న ఒక జరిగినటువంటి ఒక ప్రజా ఈవెంట్లో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం సీఎం అంటున్నారు, సరే నేనే సీఎం అవుతా, బట్ నేను సీఎం అవ్వాలంటే బీజేపీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మా నాన్నగారికి ఏముంది అనేటువంటి మాట ఒకటి మాట్లాడాడు ఆయన. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే కేవలం అధికార దాహం వల్ల కళ్ళు నెత్తికెక్కడం వల్ల వచ్చినటువంటి మాట కింద చూడొచ్చా, లేకపోతే ఎలా ఎలా అనుకోవచ్చు దీన్ని? అహంభావం అయితే వాళ్ళందరిలోకి ఉంది, నరనారాయణ జీర్ణించుకొని పోయింది. ఆ అహంభావపూరితంగానే వాళ్ళు సమాధానాలు చెప్తుంటారు, అంతకు మించి ఇంకో కారణం ఏది ఉండదు. ఒక రకంగా రాజకీయాల్లో ప్రత్యర్థి వాదనలపైన విరుచుకుపడటం అవసరం, కానీ టీఆర్ఎస్ అధినాయకులు చేస్తున్న పద్ధతి అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే, ఇక ప్రతిపక్షాలను ఒక చితగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నానికి ప్రతిపక్షాలు అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళే ఎప్పుడు పై చేయిగా నిలబడగలగాలి. చాలా కీలకం ఏంటంటే, ప్రతిపక్షాలు కూడా వాళ్ళ యొక్క పద్ధతుల మీద వాళ్ళు ఒక స్పష్టతకు వాళ్ళు రావాల్సిన అవసరము ఉంది. నా దృష్టిలో ఏంటంటే, ఇవన్నీ జరిగితే అది వాళ్ళని ఎదుర్కోవటం పెద్ద కష్టమైన పని కాదు, అది వాళ్ళకు పూర్తిగా నెగిటివ్గా మారే ప్రమాదం కూడా ఉంది, దాంతో నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది వ్యాఖ్యలు ఈ మాటల వల్ల. ఆ విధంగా చాలా జాగ్రత్తగా దాన్ని ఒక వ్యూహం, ఎప్పుడు కూడా ఏ పార్టీ ఇంకొక పార్టీని పరిచయం చేసే పని చేయొద్దు, తనను తాను పరిచయం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇతరులను పరిచయం చేసే పని మీద ఉంటుందో అప్పుడు నష్టం జరుగుతుంది. టీఆర్ఎస్ను పరిచయం చేసే పని కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ తీసుకోవద్దు. వాళ్ళు చేయవలసింది ఏంటంటే, తెలంగాణలో ఏం జరుగుతుంది అనుకున్నాం, వాస్తవానికి ఏం జరిగింది, ఏం జరిగితే బాగుండేది తెలంగాణలో అనేది చెప్పి, ఎక్కడ టీఆర్ఎస్ విఫలమైందో దానికి జోడించగలిగితే అప్పుడు ప్రజల ఆలోచన మారుతుంది. ఆ పని చేయాల్సిన సమయము, సందర్భం. సార్, ఇదే సందర్భంలో గత కొన్ని ఇన్సిడెంట్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇవన్నీ ఒక నెల రెండు నెలల గ్యాప్లో జరిగిన ఇన్సిడెంట్స్, కొన్ని అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ ఒక రెండు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఒక ఈవెంట్లో, పబ్లిక్ ఈవెంట్లో హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి డిస్ప్లే టీవీని తన కాళ్ళతో తన్నాడు లేదంటే లాగి పడేశాడు అనే ఒక వార్త క్లియర్గా వచ్చింది. రెండోది, షాద్నగర్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో ఆ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఒక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలపైన ఇలా కొట్టినటువంటి వీడియో బయటకు వచ్చింది ఈవెంట్లోనే, అది అన్ని న్యూస్ ఛానల్లోనూ వచ్చింది, హైలైట్ కాలేదు. మూడోది, ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో ఉన్నటువంటి మంత్రి, హైదరాబాద్కి సంబంధించినటువంటి మంత్రి ఒక ఎమ్మెల్సీని తోయడం, ఇవన్నీ ఎలా చూడాలి సార్? అంటే బీఆర్ఎస్లోనే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అంటే కేవలం అధికారం ఎక్కువ అవ్వడం వల్లే ఇలాంటివన్నీ చేస్తున్నారా వీళ్ళు? ఒకటి అహంభావం, మనుషుల పట్ల ఒక సహనం అనేది లేదు. అంతా తమ వల్లే పార్టీ నడుస్తుంది, తాము లేకపోతే పార్టీ లేదు. మిగిలిన వాళ్ళందరూ తమకు ప్రతిరూపాలే, వస్తువు ఉంటే నీడ ఎట్లా ఏర్పడుతుందో, తాము ఉండబట్టి వాళ్ళు ఉన్నారు కానీ తాము లేకపోతే వాళ్ళు లేరు అనేది టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఉండబట్టి మనుషుల పట్ల చులకన భావన, వాళ్ళని లెక్కలేనితనం, ఇవన్నీ ఘటనలు దాని అట్లాంటి ఆలోచన ఉండటం వల్ల కలుగుతున్నవే తప్ప వేరొకటి కాదు. ఇలాంటి విషయాల వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? నాయకులు, లీడర్లు చాలా చాలా కంట్రోల్లో ఉండాలి, ఇలాంటివన్నీ బయటికి కనిపించకుండా ఒక రోల్ మోడల్ లాగా వీళ్ళే ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ చూసి పార్టీలో ఉండేటువంటి మిగతా క్యాడర్ కానీ లేదంటే వీళ్ళని చూసి ఓట్లేసే వాళ్ళకి కానీ ఎలాంటి రకమైనటువంటి సందేశం ఇస్తున్నట్టుగా చూడొచ్చు అంటారు మీరు దీన్ని? మొత్తానికైతే చూస్తే జుగుప్సు కలుగుతాయి. వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే, ఇది మా పార్టీ, మేము కంట్రోల్లో ఉన్నాం, వీళ్ళంతా మా మనుషులు, మేము పెడితే ఎవరైనా గెలుస్తారు, అంతే తప్ప కానీ వాళ్ళకు స్వతహాగా ఒక విలువ లేదు అనేదే సందేశం. ఆ సందేశం వల్ల తమకున్న బలం మరింత పెరుగుతుందని అనుకుంటారు. సరే, గట్టిగా తర్వాత ఇతరులందరినీ నియంత్రించి చాలా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి నచ్చినట్టుగా తాను పార్టీ నడపగలడు అనే ఒక సంకేతాన్ని వాళ్ళని చూస్తారు. ఆ సంకేతం ద్వారా తమకు వచ్చే ఓట్లు పెరుగుతాయి అనేది వాళ్ళకున్న ఆశ. సార్, ఇదే సందర్భంలో ఒక తెలుగు పార్టీ జాతీయ పార్టీగా ఎదిగింది, తెలుగుదేశం పార్టీ. అంటే మేబీ సందర్భం కాదో, బట్ ఈ సందర్భంలో ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం కూడా మహాకూటమి ఒకవేళ జరిగితే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి, టీడీపీ పార్టీ మెయిన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు విషయంలో జరిగినటువంటి తీరు, అంతవరకు ఆ కేసు డీటెయిల్స్లోకి మనం వెళ్ళకపోయినా ఆయన పట్ల అవలంబిస్తున్నటువంటి తీరు కరెక్ట్ అని మీరు అంటారు?
ఎవ్వరైనా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది మర్చిపోతారు. ఈ మర్చిపోవటం వల్ల జరుగుతున్న పర్యవసానం ఏంటంటే వాళ్ళు అధికారంలో దిగిన తర్వాత కొన్ని వాళ్ళు తయారు చేసిన పద్ధతులే వాళ్ళకు చుట్టుకుంటూ ఉంటాయి. దాదాపు అందరి నాయకులకు ఈ రకమైన ఇబ్బంది ఉంది. అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకుంటారు, వాళ్ళని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలో చేర్పించుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా విచక్షణారహితంగా పార్టీ నాయకులను పార్టీలను చీల్చటం, ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఇంకేంది అని అంటారు. అంటే ఒక దృక్పథంతో స్పష్టంగా నిలబడితే మొట్టమొదట ఇట్లాంటి సమస్యలు ఇబ్బందులు అనేవి రావు. ఇక రెండవది ఏంటంటే ఈ మొత్తంగా కూడా పార్టీలు ఇవాళ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం మాట్లాడితే కేసు ఆ కేసు విషయంలో అధికార పార్టీలు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నాయి. అంటే తమ ప్రతిపక్ష పార్టీలను దెబ్బగొట్టడానికి నిర్లజ్జగా అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగిస్తున్న సందర్భాలు కోకొల్లలు, అది ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా కనబడుతున్నాయి. ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం అనేది కూడా మనకి ఈ కేసులో కనబడుతుంది. కేసు ఉండవచ్చు లేదని ఎవరంటలేరు, నేను కేసు గురించి మాట్లాడతలేను, కానీ ఇది కేవలము ఎన్నికల అవసరానికి ఎన్నికల సందర్భం వచ్చేసరికి ఈ కేసులన్నింటినీ తవ్వితోడి ఇరికించటం అంటే ఎన్నికల సమయానికి వాళ్ళు తిరగకపోతే మాకు లాభం అవుతుంది అనేది ఒక ఆలోచన. ఇట్లాంటి పద్ధతులను ఉపయోగించటం అనేది కూడా మంచిది కాదు. అధికార వ్యవస్థలను పద్ధతిగా వాటి పద్ధతుల్లో అవి పనిచేయాలి, అవి ఒక చట్టానికి లోబడి నియమాలకు లోబడి పనిచేయాలి. అట్లా పనిచేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఏం ఆదేశిస్తే ఆ పనిచేయటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇగో ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు గారి కేసులో మనకు కనబడతా ఉన్నాయి. నేను కేసు గురించి వ్యాఖ్యానించట్లేదు, కానీ మీరు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించేటువంటి విషయంలో కేవలం అవసరాలు, తక్షణ ప్రయోజనాలు అవి చాలా కీలకమవుతున్నాయి. వాటిని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి ఈ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పు చేస్తే వదిలిపెట్టాలా అంటే వదిలిపెట్టమని ఎవరంటలేరు, కానీ కేసు అనేది అధికార పార్టీ అవసరార్థము నిర్మించటం, బనాయించటం అది కరెక్ట్ కాదు. అప్పుడు ఆ యంత్రాంగం స్వతంత్రంగా తన పని తాను చేస్తే అప్పుడు అది వేరే విషయంగా ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం ఏది ఇప్పుడు చేయట్లేదు. నిర్మోహమాటంగా ఒక గవర్నమెంట్ తన అవసరార్థము ఢిల్లీ అనుమతితో చేసింది అనేది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. బట్ అదే ఢిల్లీ యంత్రం ఇక్కడ మన తెలంగాణ విషయంలో ఫెయిల్ అయిందని అనుకోవచ్చే సార్, కవిత విషయంలో ఫెయిల్ కాలేదా? ఎందుకు కాలేదు? వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయటానికి అంతకంటే వాళ్ళ సుప్రీంకోర్టులో అడిగిన ప్రశ్నలు చూస్తుంటే ఒక స్పష్టమైన ఆధారాలు లేకుండా ఎట్లా చేసినారని వాళ్ళు అడిగారు. దానికి మరి ఒక స్పష్టమైన సమాధానం అయితే రాలేదు. ఇప్పుడు మనం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు అడగవలసినటువంటి ప్రశ్న ఏంది అంటే మళ్ళీ ఇదే ప్రశ్న వస్తుంది, వ్యవస్థలను మీరు మీ ఇష్టానుసారంగా రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం, వాళ్ళు తమ పార్టీలోకి రాగానే కేసులన్నింటినీ ఆపటం. మహారాష్ట్రలో కూడా శివసేన పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులను, ఎన్సీపీ నాయకులను అవసరార్థమై దాన్ని చీల్చి ఆ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ పెట్టుకోవటానికి కేసులను వాడుకున్నారు. మీరు వినకపోతే ఇగో ఈ కేసు మీ మీద పెట్టబోతున్నామని బెదిరించి వాళ్ళని బయటికి లాగి వాళ్లకు తమ పార్టీ తరఫున వాళ్ళను బలోపేతం చేసి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని చాలా కీలకం ఏంటంటే ఈ కేసుల విషయంలో అధికార దుర్వినియోగం జరుగుతుంది, దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు. కేసులు ఏవా అంటే ఆ ప్రభుత్వ యంత్రాంగం స్వతంత్రంగా తన పని తాను చేసుకుంటూ పోతే చట్ట ప్రకారం వాళ్ళు వ్యవహరించడం మొదలు పెడితే ఈ గందరగోళం అనేది ఉండదు. ఎప్పుడో అవసరమైనప్పుడు ఏదో ఒక కేసు తవ్వి తీయటం, రాజకీయంగా ప్రత్యర్థులను కదలకుండా చేయటం, కట్టడి చేసే ప్రయత్నం చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.